వన్ ఇండియా తెలుగు. సమాజంలోని అసాంఘిక శక్తుల కట్టడిలో భాగంగా కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ గా ఏర్పడిన తర్వాత సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో రాజధానితో పోటీ పడుతుంది. కమిషనరేట్ పరిధిలో 10,000 సీసీ కెమెరాల ఏర్పాటుతో నేర నియంత్రణ కోసం సాగుతున్న పోలీస్ శాఖ అమలు పొదిలో మరో అస్త్రం చేరింది. దాని పేరే డ్రోన్. గగనతలంలో విహరిస్తూ ఎక్కడ ఏం జరుగుతుందో అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో చూపిస్తుంది ఈ డ్రోన్. అయితే సుమారు 150,000 కొనుగోలు చేసిన ఈ అత్యాధునిక ఫ్లయింగ్ కెమెరా 2 రోజుల క్రితం నుంచే శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగమైంది. కమిషనరేట్ కేంద్రంలోని కార్యాలయంలో కూర్చుని డ్రోన్ ను ప్రయోగించవచ్చు. సుమారు 3 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది. 500 మీటర్ల ఎత్తు వరకు ఎగురుతుంది. అలాగే ఈ డ్రోన్ పూర్తి స్థాయి క్లారిటీతో ఫోటోలు వీడియోలు చిత్రీకరిస్తుంది. స్మార్ట్ ఫోన్ కూడా అనుసంధానం చేసి మనం ఉన్న చోటు నుంచి డ్రోన్ వినియోగించి సమాచారం తెలుసుకోవచ్చు. అసాంఘిక శక్తుల ఆట కట్టించడమే కాక నగరంలోని ట్రాఫిక్ ను ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చు అని అధికారులు తెలిపారు. అయితే కరీంనగర్ పోలీసులు బుధవారం నుంచే ఈ ఫ్లయింగ్ కెమెరాను ప్రారంభించారు. మొదటి రోజే కరీంనగర్ జిల్లాలో మానేరు పరిసర ప్రాంతాల్లో బహిరంగ మద్యం, ప్రేమ చెంటలు, దారిదోపిడీ లాంటి ఘటనలను గుర్తించారు. దాంతో పాటు ఉజ్వల పార్క్, జింకల పార్క్, మానేరు డ్యాం పరిసర ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎంతో మంది పోకిరీలను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ అందించిన చిత్రాల ఆధారంగా 9 మంది మందుబాబులను అరెస్ట్ చేశారు. గురువారం సాయంత్రం మరోసారి డ్యాం చివారు ప్రాంతంలో డ్రోన్ ను ప్రయోగించారు. బహిరంగంగా మద్యం తాగుతున్న 10 మంది మందుబాబులను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 2 కార్లు, 3 బైక్లను స్వాధీనం చేసుకుని కొత్తపల్లి పోలీసులకు అప్పగించారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మరిపల్లి రమేష్ తెలిపారు. అయితే ఈ డ్రోన్ తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని, ఇక సమాజంలోని అసాంఘిక శక్తుల ఆటలు సాగవని అధికారులు వెల్లడించారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.